హాయ్ అండి హలో అండి సుబ్బు వంటలో స్వాగతం ఈరోజు మంచి రెసితో మీ ముందుకు వచ్చానండి ఏంటి అంటే మనము పొయ్యి మీద కానీ ఓవెన్లో కానీ లేకుండా మనం కేక్ చేసుకోవచ్చు అనమాట అసలు ఎవరితో ఏం సంబంధం లేకుండా చేసుకోవచ్చండి చిన్న చిన్న మనకి ఇంట్లో పిల్లల బాటికి కానీ ఇప్పుడు మనకు బయటికి వెళ్ళడానికి లేదు కాబట్టి మనం సొంతంగా ఇంట్లో చేసుకోవచ్చండి మన ఇంట్లో దగ్గర కొట్టు ఎక్కడన్నా ఉన్నా కానీ తీసుకొచ్చుకొని ఆ ఓరియా బిస్కెట్లు అనే ప్యాకెట్లతో మాత్రం చేసుకోవచ్చండి మనకు నాన్ రొట్టె నాన్ రొట్టె తెలుసుకండి నాన్ రొట్టె బెడ్ అంటారు కదా లేదు మనకు రౌండ్గా దొరికిన నాన్ రొట్టె అయినా సరే బాగుండిద్ది అనమాట నాకైతే మాల్ బెడ్ దొరికింది నేను మూడు మూడు ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట అండి మూడు ప్యాకెట్లు తీసుకొని మనం ఇవన్నీ తీసాను దీనికి దానికి డివైడ్ చేశానమాట చూడండి అండి అలా తీసాను అలా తీసి లోపల క్రీమ్ ఉండిద్ది కదా అండి ఆ క్రీము దీని దానికి సపరేట్గా చేయాలి మనం బిస్కెట్లకి బిస్కెట్లకి మనకి బ్లాకు కేకు కావాలి అని అంటే బ్లాక్ వైటు అలా మనకి కలర్స్ కలర్స్ కనపడాలి అని అనుకుంటే మనం ఇలా తీసుకొచ్చుకోండి మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఖాళీ టైంలో చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ సరే బాగుండుద్ది అనమాట ఫైనల్గా వరియా బిస్కెట్లు మనం అన్నీ పెట్టుకెట్కి సపరేట్ చేసుకుందాం కదండి అవి మిక్సీ పట్టుకుందాం మిక్సీ అనుక పెట్టుకుంటే మెత్తగా ఆ మెత్తగా చూడ ఇది నేను చూపిస్తున్నా చూడండి మీకు ఒకవేళ కానీ మెత్తగా ఉంటేనే బాగుండిద్దండి మీరు ఏదన్నా ఎందుకులే మనం అట్లా మిక్సీ తోట అవసరం లేదు అనుకున్నా సరే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనకు తగినన్ని కాగబెట్టి ఆరబెట్టుకున్న పాలు అయినా పోసుకొని మనం ఓపెన్గా కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అనుకోండి పాలు పోసి అలా పెట్టుకొని అప్పుడైనా మనం కలుపుకోవచ్చు నానిపోతాయి కాబట్టి బిస్కెట్లు అప్పుడైనా బాగుంటుంది నేనైతే గ్రైండర్ పెట్టానండి అలా చేసుకొని మనకి చూసి పాలు యాడ్ చేసుకోవాలండి వేడి పాలు మాత్రం పొయ్యొద్దు త్వరగా మనకి పేస్ట్ అనేది ఇది అనమాట అందుకని చెప్పి పాలు కాగబెట్టుకొని ఆరబెట్టుకొని మనం అలా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా మనం చూసి మనం అట్లా స్పూన్ తోటి కలుపుకోవాలన్నమాట లేదనుకో ఎక్కువైంది అనుకో జాగజా పోది కదండి మళ్ళీ ఆ పేస్ట్ అనేది మనకి ఎంతగా పర్ఫెక్ట్గా రాదనమాట మన చూడు నేను ఎలా చూపిస్తున్నా నాకు ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది మళ్ళీ ఇంకొంచెం మనం పాలు యాడ్ చేసుకొని అలా కలుపుకోవాలన్నమాట ఫైనల్గా అనేది ఎక్కడైనా సరే వండలు కానీ మనం ఒక పాలు పోసేమన్నా తేడా లేకుండా బాగా నేను ఎలా తిప్పుతున్నా ఒక్క రౌండే ఒకవైపే తిప్పుకోండి అండి రివర్స్ మాత్రం తిప్పొద్దు నేను ఏ విధంగా చూపిస్తున్నాను అలాగే శుభ్రంగా నీట్ తిప్పుకోవాలన్నమాట ఎక్కడైనా సరే బొబ్బల్స్ అనేది లేకుండా వండల్స్ అనేది లేకుండా మనం అలా తిప్పుకోవాలన్నమాట మనకు ఓబెళ్ళైనా సరే మనం కేక్ చేసుకోగలను అన్నట్టుగానే మనం చేసుకోవాలన్నమాట అండి శుభ్రంగా మనం అట్లా కలిపి అట్లా పెట్టుకున్నాం కదా మనం లోపల ఆ ఒరియా బిస్కెట్లో లోపల అనేది మనకి క్రీమ్ వచ్చింది కదా ఒక దాంట్లో ఎలా ఉంటుంది పింక్ కలర్ ఉంటుంది ఒక దాంట్లో వైట్ ఉంటుంది ఇంకో దాంట్లో ఏదో కలర్ ఉండిద్ది అనుకుంటున్నానండి నాకు అంతగా గుర్తులేదు కూడా ఇది మరిన్ని పాలు పట్టవండి మనం చూసి జాగ్రత్తగా నాకైతే ఒక సొక్క ఎక్కువే పడ్డాయి చెప్తున్నాను అనమాట మనకి క్రీమ్ అనేది బాగా రావాలన్నమాట వస్తేనే మనం చుట్టూరు డిజైన్ గీసుకోవాలన్నా సరే ఏదైనా సరే నాకు ఒక్క అనేది ఎక్కువ అనిపించింది అనిపించేటప్పటికీ మనం పక్కనేస్తుంటే అలా వచ్చిందనమాట ఆ డిజైన్ వేసుకోవటానికైనా లేదు ఫ్లవర్స్ అలా పెట్టుకోవటానికైనా సరే అండి మనకు కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట మనము ఆ కేకు చేసుకోవడానికి క్రీమ్ తయారు చేసుకోవడం కదా అలా కంటే కూడా ఇంకొంచెం గట్టిగా ఉండాలన్నమాట ఇలా ఓపికగా మనము అలా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం అదే మిక్సీ చేసుకున్నంత రాదు అనబట్ మనకి డిజైన్కే కదా మనకు అందుకని చెప్పి అలాగా చూసారండి ఈ బెడ్ మనకి ఎంతమంది ఎంత ఎలా చేసుకోవాలన్నా మనకి ఇంట్లో సూట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే మూడు లైన్లు అండి అంటే మూడు అంటే ఎనిమిది ఎనిమిది పన్నెండు వచ్చినాయి అనమాట నాకు మూడు నాలుగు పన్నెండు మూడు లైన్లు పెట్టాను ఒక లైన్కి వచ్చి నాలుగు పీసులు పెట్టినాయి నాకు మనం చుట్టూరు ఉన్నది ఆ కలర్ ఉంది కదా చుట్టూరు ఆ కలర్ మొత్తం తీసేయాలి అది గట్టిగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా మనకు కేక్తో కట్ చేసుకోవాలి అని ఏ లేదు మీకు నాలుగు అయినా కట్ చేసుకోవాలను కట్ చేసుకో లేదు సింగిల్గా అయినా కట్ చేసుకోవచ్చు అని మనం అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి ఆ కేక్ అనేది మనం మోడల్ పెట్టి మనం కట్ చేసుకోవచ్చు మనం రౌండ్గా కావాలనుకుంటే ఆ మూలు కట్ అనుకో రౌండ్గా వచ్చింది లేదు మనకి పలక్గా కావాలి అని అనుకుంటే పలక్ అలాగైనా సరే మనం కట్ చేసుకోవచ్చు అనమాట అది మంచి చేతుల పని కదండి మనకి ఏ విధంగా నేనైతే పలక టైప్లో చేశాను అన్నమాట నాలుగు మూల సమంగా కట్ చేశాను చూసారండి అలా కట్ చేసుకోవాలి నేనైతే అట్ట కట్ చేశానండి మీకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా అలా కట్ చేసుకోండి అనమాట నేను రౌండ్గా కట్ చేస్తాము అని అంటే కాదు ఇలా కట్ చేయమన్నారని చెప్పి నేను ఇలా కట్ చేశానండి నాకు రౌండ్ కేకు రౌండ్గా ఉండటం అంటే చాలా ఇష్టం పలగ్గా కాకుండా మనకి అటు ఇటు జరగకుండా మనం దేని మీద అయితే కేక్ పెట్టుకొని కట్ చేసుకుంటాము అది అవి ఉండిద్ది కానీ నేను అది తీసుకురాలేదు అందుకని ఒక ప్లేటు బాయిల్ చేసి ఇలా తిప్పాను మనం అంటించుకోవడానికి బాగుండి అని చెప్పి నేను ప్లేటు తిప్పి నాలుగు వైపులా అటు ఇటు జరగకుండా మనం ఆ క్రీమ్ అని పోస్తుంటే మనకు ఆ కేకు ఆ పెడ్డు ముక్కలు ఉన్నాయి కదండి అవి ఇటు జరుగుతాయి అనమాట జరగకుండా అలా పెట్టుకోవాలి సరే ముందేందండి ఆ బెడ్ ముక్కలు పెట్టుకోగానే మనం ఒక చూసి ఒక నాలుగు స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బౌల్లో కొంచెం పంచదార వేసుకొని అంటే కొంచెం అంటే ఒక స్పూను ఉన్నారు పంచదార వేసుకోవాలన్నమాట ఆ పంచదార వేసుకొని ముందు ఆ బెడ్ పెట్టంగలోనే ఆ స్పూన్ తోటి అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఆ వాటర్ అనేది ఆ స్వీట్ వాటర్ అన్నీ ఫ్రిడ్జ్ చేసుకొని అప్పుడు మనం కేకు ఆ ముక్కలు అనేది ఆ బెడ్ ముక్కలు అనేది ఆ కేకు మనం రాసిన తర్వాత ఇది పెట్టుకోవాలన్నమాట లేదంటే మనకి ఈ బెడ్ ముక్కలు అనేది శుభ్రంగా చేసుకుంటుంది ఆ పీల్స్ వేసుకునేటప్పుడు మనకి ఎలా ఉండదు అంటే గట్టిగా ఉండదు కేక్ అనేది ఎలా ఉండాలి మెత్తగా ఉండాలన్నమాట అందుకు కాబట్టి లాగా ఉంటేనే మనం తినటానికి రుచిగా టేస్ట్గా ఉండద్దు అనమాట అలాగే ఇప్పుడు నేను ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో అలాగే మొత్తం అలా స్ప్రెడ్ చేసుకోండి జాగ్రత్తగా చేసుకోండి మరీ మెత్తగా ఉండిద్దని చెప్పి ఎక్కువ మాత్రం యాడ్ చేసుకున్నారు అంటే మటుకు అవి మెత్తగా అయిపోయి కారిపోయద్ది అనమాట అలా పోకుండా మనకి మనకు పట్టే అంత మటుకే చూసుకొని ఒకటి రెండుసార్లు చూసుకొని మనం అలా జాగ్రత్తగా అనేది వాటర్ యాడ్ చేసుకొని ఆ స్వీటు ఇప్పుడు మనం ఫైన్ మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ ఇంకొక కోటింగ్ మన కేకు కేక్ పైన ఆ బెడ్ మీద మళ్ళీ కేక్ ఫేస్ట్ రెడీ చేస్తున్నాం కదా అది మళ్ళీ జాగ్రత్తగా ఊసుకోవాలన్నమాట అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి కొంచెం గతుకుల్లో ఉన్నా సరే అలాగ ఉన్నా కొంచెం ఎక్కువ పట్టిద్ది అనమాట మనకి లోపల క్రీమ్ కంటే కూడా మనకి పైన ఫేస్టే ఎక్కువ పెట్టిద్ది అలాగ మొత్తం అలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చేసుకునేటప్పుడు మన కనుక మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో సక్లై చేయండి లైట్ చేయండి చైర్ చేయండి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లే పెట్టండి మర్చిపోవద్దండి ఎవరైనా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూస్తేనే మనకి బాగుండిద్దానండి మనం ఇప్పుడే చేసుకోవటానికైనా సరే మీరు చూడంలోనే లైక్ చేయండి అండి లైక్ అనేది కొట్టకపోతే చూసినట్టు అనమాట ఒక లైక్ కొట్టండి మొదటిసారి అనుక చూస్తుంటే ఎవరైనా సరే బిళ్ళ కాని ఉంటుంది ఒకసారి క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా సరే అండి ఫస్ట్ మీకే వచ్చిద్ది అనమాట అలాగా ఫస్ట్ వచ్చింది నేనేం చేశాను అంటే ఆ క్రీము రెడీ చేసుకున్నాం కదా మనం లోపల ఒరియా బిస్కెట్లు అనే క్రీము నేను ఒక గ్లాస్ తీసుకొని ఒక కవర్ తీసుకున్నాను అన్నమాట ఆ కవర్ ఏంటంటే మనం ఫైనల్గా ఒక పక్కకు పెట్టుకొని ఆ కవరు ఆ గ్లాసులో పెట్టేసుకొని మనం ఈ క్రీమ్ అంతా అలా వేసుకున్నాం అనుకో అలా వేసుకొని మొత్తం ఒకే సాటికి అనాలి అలా జాగ్రత్తగా మళ్ళీ కవర్ చినిగిపోకుండా చూసుకొని అలా జాగ్రత్తగా అంతా ఒకసారికి చూసారు కదా మనం చిన్నపిల్లలు ఆడుకునేప్పుడు కవర్ దొరికితే అలాగంటాం కదా అలాగా జాగ్రత్తగా ఫైనల్గా లూజ్ లేకుండా అలా పెట్టుకొని ఆ అనేది కొంచెం కత్తెరతో కట్ చేసుకోండి అత్తర్త కట్ చేసుకుంటే మనం డిజైన్ గీసుకోవడానికి అయినా సరే వేసుకొని మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వేసుకోవచ్చండి నాకు టైం లేదని చెప్పి డావుడిగా నేను ఇలా అన్నమాట వేరే సాటికి వెళ్తా డావుడిగా చేశాను అందుకని నాకు అంతగా డిజైన్ కూడా సరిగ్గా రాలేదండి ఏం డిజైన్ వేయాలి ఏందని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట మనం అలాగా డిజైన్ అట్ట గీసుకోవాలన్నమాట అండి ఓవెన్ లేకపోయినా సరే మనకి ఎవరిదన్నా మన ఇంట్లో అనుకోకుండా మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా పుట్టినరోజు చేసుకోవాలంటే చాలా ఈజీ కదండి ఇలా చేసుకోవటం మనకి బయట మార్కెట్లో చిన్న చిన్న వాల్స్ దొరుకుతాయి అనమాట ఆ పిల్లలు తినే వాల్స్ అవి తీసుకొచ్చుకొని అనక ఇలా పైన వేసుకున్నాం అనుకో కలర్స్ కలర్స్గా చాలా అందంగా ఉంటాయి అనమాట నేను నేను ఏం తీసుకురాలేదండి ఇంట్లో ఉన్న వాటితోనే అలా చేశాను అనమాట మీకు చెప్తున్నానండి మీరు కావాలంటే అలా తీసుకొచ్చుకోండి నేను పక్కన వేయొద్దు అని అంటే పక్కన కూడా సైడ్లు కూడా ఇవి బాగుండిద్దు సైడ్లు వేసేటప్పుడు చూడండి ఎలా పోయిందో మీకు కుదిరితే వేసుకోండి అండి నేనైతే ఏది వేసాను అనమాట ఇప్పుడు ఫైనల్గా అదంతా డిజైన్ తీసుకున్నాం కదా చుట్టూరు ఒక మనకు పేపర్ తీసుకొని టిష్యూ పేపర్ తీసుకొని శుభ్రంగా చుట్టూరు కనుక మనం తుడుచుకుంటే నీట్గా ఉండిద్ది అనమాట మన చుట్టానికి మనం కింద కన్నా సరే కేక్ పడదు అంత పర్ఫెక్ట్గా ఉండిద్ది అనమాట చూసారండి ఇప్పుడు ఇంకా అన్ని సెలవులు పుట్టినరోజులు పండగలు అనేవి వస్తుంటాయి కదా ఎక్కువ ఇంకా వచ్చిందంటే జూన్ జూలై నుంచే స్టార్ట్ అయితే అనమాట మనకి పండగలు అనేది అలా వచ్చేటప్పుడు మనం ఈజీగా సింపుల్గా ఓవెన్ లేకపోయినా సరే రెడీ చేసుకోవచ్చు అనమాట అంత పర్ఫెక్ట్గా వచ్చింది అంత బాగుంది మీరు కూడా చూసుకోండి ఎలా వచ్చిందో మనకి లైన్ లైన్లుగా మనం షాప్లో కొనుక్కున్నట్టే వచ్చింది